అయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో తన పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. సో ఆ విశేషాలు ఏంటి? ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అమ్మ బాల సార్ ఉన్నారు. హలో సార్. సో ఈ మధ్యన నాయకులు కూడా ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళు చేసిన మంచి పనులు కాకుండా వాళ్ళు చేసిన రొమాంటిక్ ఆవేలు వైరల్ అవుతాయి. సో వీళ్ళ గురించి ఎలా చెప్పుకోవాలంటారు? యా, ఇప్పుడు ఏం జరిగిందంటే మాజీ ఎమ్మెల్యే వైర మదన్ లాల్ అతని ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలు ముద్దు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయిది బ్లర్ చేసి ఇతని ఫోటో మాత్రం ఫోకస్లో ఉంది. అది 2-3 ఫోటోలు వైరల్ బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. ఇది ఎవరు చేశారు, అసలు దీన్ని బయట పెట్టింది ఎవరంటే రాములు నాయక్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే అని మదన్ లాల్ ఆరోపిస్తున్నాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు సీట్ల కేటాయింపు జరుగుతుంది, ఎమ్మెల్యేలకి టికెట్ల కేటాయింపు జరుగుతుంది అన్నమాట. సో ఈ టికెట్ల కేటాయింపులో వీరిద్దరి మధ్య వైరాకు సంబంధించి రైవలరీ ఉంది, అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాంట్లో. అందుకని ముందు ఈ మదన్ లాల్ పోటీ నుంచి తప్పించాలంటే మదన్ లాల్కి ఈ క్రైసిస్లో ఇరికిస్తే మదన్ లాల్ని, మదన్ లాల్ పోటీ నుంచి తప్పుకుంటాడు మనకి టికెట్ వస్తుందని రాముల్ నాయకే ఈ పని చేయించాడు అనేది మదన్ లాల్ ఆరోపణ. రాముల్ నాయక్ వర్గమేమో అసలు మాకేం సంబంధం, ఆ ఫోటో జనైనా కాదా అది తేల్చను ముందు అని వీళ్ళు అడుగుతున్నారు. మదన్ లాల్ కూడా డీజీపీ కంప్లైంట్ ఇచ్చాడు, అది నా ఫోటో కాదు అది మార్ఫింగ్ చేశారని. ఇవాళ మార్ఫింగ్ చేయడం కూడా చాలా ఈజీ, ఏఐ వచ్చినాక ఇంకా ఈజీ. ఇంతకుముందు వీడియో చేయడం కష్టం, ఇవాళ వీడియో నేను మాట్లాడేది నా ఫేస్ బదులు నీ ఫేస్ పెట్టేయచ్చు, ఇక్కడ ఏం తేడా ఉండదు, నీ వాయిస్ కూడా వచ్చేస్తుంది. సో అలా వీడియోలను కూడా ఇవాళ మ్యానిపులేట్ చేసేయచ్చు. ఇంకా ఫోటోలు అనేది అసలు నథింగ్ అనమాట, ఏ ఫోటో నుంచి ఏ ఫోటో అయినా మ్యానిపులేట్ చేసేసి చేసేయచ్చు. అందువల్ల నిజమా కాదనేది ఫస్ట్ తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి హరీష్ రావు ఆల్రెడీ వాళ్ళిద్దరితో సమావేశం అయ్యాడు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ కొంత తలనొప్పే, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము రాజయ్య నవ్య వాళ్ళది ఇప్పటికీ మళ్ళీ నిన్న కూడా ఒక స్టూడియోకి వచ్చి ఆమె వాళ్ళ హస్బెండ్ మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు సేమ్ స్టోరీ. వాళ్ళకి ఏం కావాలనేది ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు, ఎందుకంటే ఆధారాలు ఉన్నాయంటారు, మేము బయట పెడతా ఉంటారు పెట్టరు, హస్బెండ్ ఇంట్లో రానే ఉంటారు, మళ్ళీ ఇద్దరు కలిసే స్టూడియోలకి వెళ్తారు. పోలీసులు మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి నేను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానంటే ఇవ్వరు. కానీ మీడియాలో మాత్రం ఎప్పుడు లైవ్ లోనే ఉంటున్నారు వాళ్ళు. మీడియాకి కూడా అలాంటి వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళని పిలిచి చర్చలు పెట్టడం చేస్తుంది. వాళ్ళకు కూడా అదే కావాలి కాబట్టి వాళ్ళు మీడియాలోకి రావడం, బెదిరింపులు, మేము నా దగ్గర ఆడియో రికార్డులు ఉంది అని చెప్పడం, ఇది వాళ్ళ మీద మరి ఎందుకు చర్య తీసుకోవాలనేది ఎవరు చేయట్లేదు. ఈవెన్ మహిళా కమిషన్ కూడా చెప్పింది, పిలిపించింది, మరి మహిళా కమిషన్ కన్నా ఈమె ఆధారాలు ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు. అంటే అందుకని ఆయన ఈమె వెనక కడియం శ్రీహరి ఉన్నాడు అనేది రాజయ్య ఆరోపణ. ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకి లేక మాజీ ఎమ్మెల్యేలకి మధ్య గొడవలు మొదలైనాయి సీట్ల కోసం. ఓకే, ఇక్కడ కూడా ఇంతకుముందు ఇంత ఉండేది కాదు. ఈ మధ్య ఏమైందంటే బీఆర్ఎస్లో కూడా ఈ లుక్కలుక్కలు అంటారు కదా అవి పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా కొంత బలాన్ని పెంచుకోవడం వల్ల బీఆర్ఎస్ని ఒక రకంగా వీక్ అయింది. ఆ వీక్ అవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు, లేదంటే మామూలుగా కేసీఆర్ ఎవరికి బెదిరే టైప్ కాదు ఆయన. కానీ ఇవాళ ఏమైంది, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కేసీఆర్కి దప వచ్చింది. అంత అదేదంటారు కదా నల్లేరు మీద నడక అయితే కాదు గెలుపు, ఎందుకంటే ప్రతిపక్షాలు రెండు కూడా ఎంతో కొంత ఊపు మీద ఉన్నాయి, చాలామంది దాంట్లో చేరడం అవన్నీ ఉంది. అయినప్పటికీ కేసీఆర్ గారు వ్యూహాలు ఎత్తుగళ్ళు వేస్తారనేది ఉంది, ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక ఫియర్ అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా చూసి ఇప్పుడు టికెట్ రావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. నిజంగా ఒకవేళ మదన్ లాల్ ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు అనుకుందాం, అది ఎవరికి ప్రాబ్లము? వాళ్ళిద్దరికి కన్సెంట్ ఉంటే, ఇద్దరు ఇష్టపూర్వకం ఉంటే ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? దానివల్ల ఏంటి, ఏం ప్రాబ్లం లేదు, అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం నిజానికి. అవును సార్, దానివల్ల ఏం ప్రాబ్లం. కానీ ఏంటంటే ఇది బదనామీ చేయడం ద్వారా వాళ్ళని ఇది చేస్తున్నారు. నిజానికి వ్యక్తుల సెక్సువాలిటీ అనేది వాళ్ళ వ్యక్తిగతం అది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ సెల్ఫీలు తీసుకొని, అది కూడా వాళ్ళిద్దరే తీసుకున్నట్టే ఉంది, అక్కడ వీడియో చూస్తే బయట నుంచి ఎవరు తీల, వాళ్ళిద్దరే తీసుకున్నట్టు ఉంది. మరి అది ఆమె తీసినట్టు ఉంది ఒక ఫోటోలో అయితే, ఆమె ఇలా పెట్టుకుంటూ ఇలా తీసినట్టు ఉంది అనమాట. మరి అది ఆమె ఇతనితో తీసుకునిందా, వేరేది అలా తీసి పెట్టారా? ఇవాళ ఏంటంటే అమ్మాయిలు కూడా కొంతమంది సెట్ చేసి ట్రాప్ చేస్తున్నారు. ఆ మధ్య మాధవ్
గోరంట్ల మాధవన్ కూడా అలాగే ట్రాప్ చేశారు. అవును, అది కూడా ప్రత్యర్థులు ట్రాపే, కాకపోతే ఆయన ఎగ్జైట్ అయ్యి దాంట్లో ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఇప్పుడు ఏ మార్గం అయినా కానీ గెలుపు ముఖ్యమనే దాంట్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే మార్గం బాగుండాలి, గాంధీ చెప్పింది అదే, మార్గం బాగుండాలి, లక్ష్యం బాగుండాలి. లక్ష్యాన్ని చేరుకునేదానికి ఏ మార్గమైనా కరెక్టే అనేది రాంగు అనేది గాంధీ అభిప్రాయం. అంటే లక్ష్యం మంచిదిగా ఉన్నప్పుడు మార్గం కూడా మంచిదిగా ఉండాలి. మీన్స్ అండ్ ద ఎండ్ అంటారు, ఎండే కాకుండా మీన్స్ కూడా మంచిగా ఉండాలనేది గాంధీ అన్న ఫిలాసఫీ. కానీ ఇవాళ ఆ ఫిలాసఫీ లేదు, లక్ష్యం ఇంపార్టెంట్, ఏ దారిలో వెళ్ళినా గమ్యం చేరడమే ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ని తప్పుడు మార్గాలైనా మనం అనుసరిద్దాం, మనం గెలవాలి, లేకపోతే మనకు సీట్ రావాలి. ఈ ధోరణిలో ఉంది కాబట్టి మదన్లాల్ లాంటిది బయటకు వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా ఒక తమిళనాడులో కూడా ఒక ఎమ్మెల్యేకి ఇదే జరిగింది. ఆయన అది కూడా ఆయన కూడా ఇది ఏఐ ద్వారా చేశారని చెప్తున్నారు. అందుకని ఏఐ ప్లాట్ఫామ్స్కి ఇప్పుడు కొన్ని దేశాల గవర్నమెంట్స్ కొన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాయి. అవేంటంటే ఏఐలో ఏఐలో చేశారో అది కూడా మెటా డేటాలో ఉంటుందన్నమాట, ఎవరు చేశారనేది కనిపెట్టేయచ్చు, ఏ ఐపీ అడ్రస్ నుంచి చేశారు అదంతా కూడా. అటువంటిది పెట్టారనమాట రేపు పొద్దున. కాకపోతే దీని అంతా కనుక్కోవడానికి మళ్ళీ టైం పడుతుంది, దానికి సంబంధించిన టెక్నాలజీ గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉండవు. సో ఇవన్నీ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికి కూడా ఫోరెన్సిక్ అనేవి ఏ హైదరాబాద్ లేకపోతే పూణేలో ఉంది లేకపోతే ఢిల్లీలో ఉంది ఇలాగ ఉన్నాయి. అందుకని ఇప్పుడు కొత్త బిల్లులో బిఎన్ఎస్ బిల్లు వస్తుంది కదా, ఐపీసీలు ఇవి తీసేసి ఆ బిల్లులో జిల్లాకి 3 ఇది పెడుతున్నారు ఫోరెన్సిక్ యూనిట్స్. అవి రావాలి, ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రావాలి అన్నమాట గవర్నమెంట్ వైపు నుంచి, అప్పుడే ఇలాంటివి కట్ చేయగలుగుతారు. ఏదేమైనా డ్యామేజ్ అయితే ఆయనకి జరిగింది, మదన్లాల్కి. ఆయన నిజంగా ఒక అమ్మాయితో పనిచేసాడు లేదు తెలియదు, ఒకవేళ చేస్తున్నాడు దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. బట్ దాన్ని పబ్లిక్ చేసి దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవి రాను ఇంకా పెరగబోతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకటి, నేను అనేది జనరల్గా కూడా ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ రేపు వీడియోలు వచ్చేయబోతున్నాయి. చంద్రబాబు మాట్లాడినట్టే చంద్రబాబుని క్రియేట్ చేసి మాట్లాడిచ్చేయగలరు. ఓకే, ఆ వీడియోలు వస్తాయి, లేదా జగన్ ఇలా అన్నాడని మాట్లాడిచ్చేయగలరు. ఓకే, సో అవి ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. సో ఈ మధ్యన నాయకులు కూడా ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నారు సార్. అవును, అంటే వాళ్ళు చేసిన మంచి పనులు కాకుండా వాళ్ళు చేసిన రొమాంటిక్ ఆవేలు వైరల్ అవుతాయి. సో వీళ్ళ గురించి ఎలా చెప్పుకోవాలంటారు? యా, ఇప్పుడు ఏం జరిగిందంటే మాజీ ఎమ్మెల్యే వైరా మదన్లాల్ తని ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలు ముద్దు పెట్టుకుంటుంది. ఆ అమ్మాయిది బ్లర్ చేసి ఇతని ఫోటో మాత్రం ఫోకస్లో ఉంది. అది 2-3 ఫోటోలు వైరల్ బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో. ఇది ఎవరు చేశారు, అసలు దీన్ని బయట పెట్టింది ఎవరంటే రాములు నాయక్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే అని మదన్లాల్ ఆరోపిస్తున్నాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు సీట్ల కేటాయింపు జరుగుతుంది, ఎమ్మెల్యేలకి టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నమాట. సో ఈ టికెట్ల కేటాయింపులో వీరిద్దరి మధ్య వైరాకు సంబంధించి రైవలరీ ఉంది, అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాంట్లో. అందుకని ముందు ఈ మదన్లాల్ పోటీ నుంచి తప్పించాలంటే మదన్లాల్కి ఈ క్రైసిస్లో ఇరికిస్తే మదన్లాల్ని, మదన్లాల్ పోటీ నుంచి తప్పుకుంటాడు మనకి టికెట్ వస్తుందని రాముల్ నాయకే ఈ పని చేయించాడు అనేది మదన్లాల్ ఆరోపణ. రాముల్ నాయక్ వర్గమేమో అసలు మాకేం సంబంధం, ఆ ఫోటో జనైనా కాదా అది తేల్చన్న ముందు అని వీళ్ళు అడుగుతున్నారు. మదన్లాల్ కూడా డీజీపీ కంప్లైంట్ ఇచ్చాడు, అది నా ఫోటో కాదు అది మార్ఫింగ్ చేశారని. ఇవాళ మార్ఫింగ్ చేయడం కూడా చాలా ఈజీ, ఏఐ వచ్చినాక ఇంకా ఈజీ. ఇంతకుముందు వీడియో చేయడం కష్టం, ఇవాళ వీడియో నేను మాట్లాడేది నా ఫేస్ బదులు నీ ఫేస్ పెట్టేయచ్చు, ఇక్కడ ఏం తేడా ఉండదు, నీ వాయిస్ కూడా వచ్చేస్తుంది. సో అలా వీడియోలను కూడా ఇవాళ మ్యానిపులేట్ చేసేయచ్చు. ఇంకా ఫోటోలు అనేది అసలు నథింగ్ అనమాట, ఏ ఫోటో నుంచి ఏ ఫోటో అయినా మ్యానిపులేట్ చేసేసి చేసేయచ్చు. అందువల్ల నిజమా కాదా అనేది ఫస్ట్ తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి హరీష్ రావు ఆల్రెడీ వాళ్ళిద్దరితో సమావేశం అయ్యాడు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ కొంత తలనొప్పే, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము రాజయ్య నవ్య వాళ్ళది ఇప్పటికీ మళ్ళీ నిన్న కూడా ఒక స్టూడియోకి వచ్చి ఆమె వాళ్ళ హస్బెండ్ మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు సేమ్ స్టోరీ.
వాళ్ళకి ఏం కావాలనేది ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయంటారు, మేము బయట పెడతా ఉంటారు, పెట్టరు. హస్బెండ్ ఇంట్లో రానే ఉంటారు, మళ్ళీ ఇద్దరు కలిసే స్టూడియోలకి వెళ్తారు. పోలీసులు మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి, నేను ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానంటే ఇవ్వరు. కానీ మీడియాలో మాత్రం ఎప్పుడు లైవ్ లోనే ఉంటున్నారు వాళ్ళు.